ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్య నిస్సరతే వాణి జిన్హు కన్యా ప్రవాహవత్। ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। మన ఇవాళ కాలసర్ప దోషం అంటే ఏమిటి, దాని యొక్క ప్రభావం ఎంత ఉంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। కాలసర్ప దోషం అంటే సింపుల్ గా ఏమీ లేదండి, మీరు మీ చార్ట్ గనుక తీసుకున్నట్లయితే అన్ని గ్రహాలు కూడా రాహుకేతువుల లోపల పడతాయి। అంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా మేషంలో రాహు ఉంటే కేతు తుల్లో ఉంటాడు, గ్రహాలు మిగతా ఏడు గ్రహాలన్నీ కూడా ఒకవైపు వచ్చేస్తాయి అన్నమాట, దాన్ని కాలసర్ప దోషం అంటారు। దీన్ని చాలామంది జాతక చక్రంలో చూసుకుని భయపడుతూ ఉంటారు, నాకు కాలసర్ప దోషం ఉంది నేను ఏం చేసినా కలిసి రాదేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు। కానీ మీరు గనక ఇప్పుడు మనకి ఎన్ని దేశాలు ఉన్నాయో అందరి దేశాల యొక్క రాజులు అంటే ప్రెసిడెంట్లు పిఎంలు వాళ్ళ జాతకాలు కనుక మీరు తీసి ఒక్కసారి ఒక రెండు గంటలు మీరు కాదనుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసి నెట్లో కొట్టండి, 90% ఆఫ్ పీపుల్ నేను చూసాను వాళ్ళందరి జాతకాలు, 90% ఆఫ్ రాజులందరికీ కాలసర్ప దోషం ఉంది। అంటే ఏంటి, కాలసర్ప దోషము రాజును కూడా చేస్తుంది। మనం చేసే చిన్న చిన్న పనుల గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు। ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా మీకు సర్పదోషము కాలసర్పదోషం రెండు ఉంటాయి। సర్పదోషం జన్మ జాతకానికి అప్లై చేయాలి, కాలసర్పదోషం కాలంలో జరిగే విషయాల గురించి అప్లై చేయమని చెప్పింది శాస్త్రం। జన్మ జాతకం గురించి పెద్దగా కంగారు పడద్దు, కాలసర్పదోషంలో ఒక 5% 3% ఉంటుంది దాని ప్రభావం, కొన్ని విషయాలే వాగుతూ ఉంటాయి। కానీ మీరు కనుక గమనించినట్లయితే ఎంతమంది దేశ ఇప్పుడు ప్రపంచ మొత్తంలో ఎవరైతే ప్రెసిడెంట్లు ఉన్నారో అందరివి మీరు కనుక తీసుకున్నట్లయితే 90% ఆఫ్ పీపుల్, 90% ఆఫ్ రాజులకు ఉందండి ఇది యోగం మీరు కనుక చూసినట్లయితే। శాస్త్రంలో కాలంలో జరిగేటువంటివి ఉంటాయి, ఏంటి యుద్ధాలు జరుగుతాయి, సునామీలు వస్తాయి, మనకు మొన్నటి వరకు వచ్చినాయి కోవిడ్ సంబంధించినటువంటివి, అంటే కాలంలో జరిగేవి విపత్తులు మొత్తం జనాల మీద ఒకటేసారి ఎలా పడుతుందని చెప్పడానికి కాలసర్ప దోషాన్ని చూడమన్నారు మహర్షులు। ఎవరు పరాశర మహర్షి ఎక్కడా కూడా జన్మజాతకానికి అప్లై చేసేసుకొని కంగారు పడమని చెప్పలేదు, మరలా ఎవరికి చూడాలంటే రాజులకు చూడమని చెప్తుంది శాస్త్రం। అంటే ఏంటి, ఆ దేశాన్ని పరిపాలించేటువంటి రాజుకి చూడాలి అని చెప్పి చెప్తుంది, అంతేకాని అందరికీ చూసేసుకోకూడదు। మీకు మన మధ్య తిరిగేటువంటి ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీకు తెలుసు కదా, అతనికి కూడా కాలసర్ప దోషం, మరి ఆయనకి ఏంటి తక్కువ, పేరు లేదా ధనం లేదా లేనట్లయితే ఏం లేదు చెప్పండి, నేము ఫేము ధనము ఇన్ఫ్లుయెన్సు అన్నీ ఉన్నాయిగా, మరి అతనికంటే మనం ఇంకా అంతకంటే ఇంకేముంటుంది చెప్పండి। అంటే నేను అనేది ఏంటంటే కేవలం కాలసర్ప దోషం మాత్రమే మనిషిని రూల్ చేస్తుంది అనుకునేటువంటి భావనలో ఉండదు ఎప్పుడు కూడా। చాలా యోగాలు ఉంటాయి, ఇంకా జాతచక్రంలో దశలు ఉంటాయి, యోగాలు ఉంటాయి, మీరు పుట్టినటువంటి సమయం ఉంటుంది, మీరు పుట్టిన ఏ లగ్నంలో పుట్టారో ఉంటుంది, మీరు ఏ వైపు ప్రయాణిస్తే మీరు సక్సెస్ అవుతారనేటువంటి జ్యోతిశాస్త్రంలో ఉంటుంది। కేవలం సకాల సర్పదోషము అర్ధాష్టమి శని అష్టమి శని ఏలనాడు శని ఇవేవో మనల్ని రూల్ చేస్తాయి, వీటి మూలంగానే మనం చాలా కష్టాల్లోకి వెళ్ళిపోతాము, కాలసర్ప దోషం ఉంటే అంత కష్టం ఇంకోవట్లేదు అనేటువంటి భ్రమలో ఉండకండి। ఎందుకంటే శాస్త్రంలో కేవలం కాలసర్ప దోషం అయితే ఇన్ని యోగాలు ఇంక అక్కర్లేదు, మనకు దాదాపుగా 1100 యోగాలు ఉన్నాయి, 1100 యోగాల్లో గొప్ప గొప్ప యోగాలు మనం రిలీజ్ చేస్తూ ఉంటాయి। ఎలాగా, మనలో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ మనల్ని ఎలా అయితే హైలైట్ చేస్తుందో, మనల్ని గొప్ప వ్యక్తులను చేస్తుందో, అలాగే మనలో ఉన్నటువంటి ఒక యోగం మీలో ఒక టాలెంట్ని క్రియేట్ చేస్తుంది, ఆ టాలెంట్ మిమ్మల్ని మంచి తోవలోకి తీసుకెళ్తుంది, కేవలం కాలసర్ప దోషం కాదు। అయితే మరి కాలసర్ప దోషం ఉంటే ఏం చేయాలి, ఎందుకంటే ఎక్కడో మనం ఎంత చెప్పుకున్నా నేను ఎంత చెప్పినా మీకు లోపల తిరుగుతూనే ఉంటుంది కాలసర్ప దోషం ఉంది కాలసర్ప దోషం ఉంది, సింపుల్ అండి, ఏమీ లేదు। కాలసర్ప దోషానికి రాహుకేతు గ్రహాలు ఉంటాయి కదా, ఎందుకు రాహుకేతు మధ్యనే పడింది కదా, అది చక్కగా దీపం పెట్టి ఒక ప్రదక్షిణం చేసుకోండి, ప్రదక్షిణం చేసుకొని రోజు గనక దుర్గా గణపతి దుర్గాదేవి గణపతికి దుర్గాకి దుర్గా నామాలు చదువుతూ కుంకుమార్చన గణపతికి గరిక పెట్టండి, కాలసర్ప దోషం యొక్క ప్రభావం 1% కూడా ఉండదు, మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి। నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు గొప్ప గొప్ప వ్యక్తులు జాతకాలు తీసుకుని వాళ్ళందరికీ కూడా కాలసర్ప దోషాలు ఉంటాయి, గొప్ప ధనవంతులు కోట్ల కోట్లు సంపాదించిన వాళ్ళు, అంత సంపాదించారు వాళ్ళు జాతచక్రంలో ఉన్నా సంపాదించారంటే మీకు ఇది పెద్ద విషయం కాదు, ఇది అర్థం చేసుకోండి। సర్వేజన సుఖినో భవంతు।